శనివారం 12వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సత్వరం న్యాయం చేకూరుతుంది. 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి జీ సుదర్శన్. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విప్లవాత్మక మార్పులు. అసెంబ్లీలో జగిత్యాల ఎమ్మెల్యే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలి. జిల్లా కలెక్టర్ జీ రవి. సౌత్ ఆసియన్ సెస్టో బాల్ ఛాంపియన్షిప్ లీగ్స్ పోటీలకు ఆల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ విద్యార్థిని ఎంపిక. విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు. ఉద్యోగుల సామాజిక భద్రతకై పాత పెన్షన్ పునరుద్ధరించాలి. టీఆర్టీఎఫ్ డిమాండ్. శనివారం 12వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్. లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సత్వరం న్యాయం చేకూరుతుంది. 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి జీ సుదర్శన్. 12వ తేదీ శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవచ్చునని, న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి జీ సుదర్శన్ అన్నారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సత్వరం న్యాయం చేకూరుతుందని, న్యాయమూర్తులు ఇరు వర్గాల సమస్యను రాజీ మార్గంలో పరిష్కరిస్తారని, దీనిపై పైకోర్టుకు వెళ్లే సమస్య ఉండదని, లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పిటి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు రాజకీయ ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు సివిల్ దావాలు, మోటార్ వాహనదారుల యాక్సిడెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కోర్టు దాఖలైన కేసులు పరిష్కరించుకోవచ్చునని, ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని 2వ అదనపు న్యాయమూర్తి సుదర్శన్ ఒక తన ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలి. జిల్లా కలెక్టర్ జీరవి. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఏర్పడిన నాటి నుంచి 3 సంవత్సరాల పాటు 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను 10వ స్థానంలో నిలిపిన ఉపాధ్యాయులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించలేదని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మే 2వ వారం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసిందని, విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రభుత్వం పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందించడానికి 20 లక్షల నిధులను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ దాతల నుండి వచ్చిన నిధులు కలెక్టరేట్ ఫండ్స్ వినియోగించుకొని పౌష్టికమైన అల్పాహారం విద్యార్థులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. 8వ తరగతి విద్యార్థులు సైతం తెలుగులో చదవలేకపోవడం విచారకరమని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా చదివే అలవాటు దూరమైన విద్యార్థులను తిరిగి గాడిలో పెట్టే దిశగా ప్రభుత్వం రూపొందించిన రీడ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రార్థన ముగిసిన అనంతరం జిల్లా స్థాయి వార్తలు, రాష్ట్ర స్థాయి వార్తలు, జాతీయ వార్తలను కొంతమంది విద్యార్థులచే చదివించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విప్లవాత్మక మార్పులు. అసెంబ్లీలో జగిత్యాల ఎమ్మెల్యే. నూతన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకున్న పలు నిర్ణయాలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నామన్నారు. పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడంతో జిల్లాల రూపురేఖలే మారాయని, 43 రెవెన్యూ డివిజన్లకు 73 చేశారని, 459 మండలాలు నేడు 590కి చేరాయని అన్నారు. సంజయ్ గారు, రెవెన్యూ పరిపాలన సంస్కరణలపైన మాట్లాడే అవకాశం కల్పించిన శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయ స్పీకర్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో సంస్కరణలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసి, దాంతోపాటుగా 43 రెవెన్యూ డివిజన్ల దాన్ని 73 మండల, 459 మండలంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరూ చేయని సాహసం, ఎప్పుడో 1931లో దాదాపు 87-88 సంవత్సరాల క్రితం ఏదైతే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో, మళ్ళీ అప్పటి నుండి కూడా ఎవరు కూడా చేయని సాహసాన్ని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు
భూ రికార్డుల ప్రక్షాళన చేసి ఈరోజు ధరణి వెబ్సైట్ ద్వారా దాదాపు 99% మంది ప్రజలకు ఒక పక్కా పాస్బుక్లు అందించారు. అలా చేసిన సందర్భంలో ఇప్పటి వరకు సీనియర్ శాసనసభ్యులైన శ్రీధర్బాబు గారు దాంట్లో ఉన్న కొద్ది అన్ని లొసుగులు, సర్వే నెంబర్ మిస్సింగ్ కావచ్చు, ఏదో నేమ్ మిస్సింగ్ కావచ్చు, కొన్ని అసైన్ భూముల విషయంలో మాత్రమే మాట్లాడి టోటల్ అది ఒక ఫెయిల్యూర్ అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరం. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ భూ రికార్డుల ప్రక్షాళన వలన ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, దాంట్లో వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత, అటవీ భూములు ఎన్ని, కుంటలు ఎన్ని, చెరువులు ఎన్ని అని చెప్పి ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో మనకు తెలియజేసే విధంగా చేయడం జరిగింది. మరి అంతకుముందు అధ్యక్ష ఒక జిల్లా కేంద్రం ఉంటే దాదాపు 200 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి. ఇవాళ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన తర్వాత ఏ జిల్లా కేంద్రానికైనా ఓ మూల నుంచి ఓ మూల ఒక గంట లోపల పోతున్నాం. ఒకప్పుడు ఒక జిల్లా ఉన్నదంటే దాదాపు 30 లక్షల నుంచి 35 లక్షల జనాభా. ఈనాడు 5 నుంచి 11 లక్షల జనాభాతోటి జిల్లాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు నేను జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దయతోటి. మరి ఇవాళ మా జగిత్యాల జిల్లా ఒక బతుకమ్మ లెక్క ఉంటుంది. ఎటు కూడా ఒక 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. దాదాపు ప్రతి విషయంలో ఒకనాడు 100 కిలోమీటర్లు కరీంనగర్ పోవాల్సిన ప్రాంతం ఇవాళ సంబంధించి విద్యాధికారి కావచ్చు, పశు వైద్యాధికారి కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ ఎస్సీ వెల్ఫేర్ ఈ రకంగా మైనారిటీ దాదాపు ఒక 60 శాఖల జిల్లా అధికారులు ఇవాళ జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. ఏదో జిల్లా అనగానే కలెక్టర్ వచ్చిండు ఎస్పీ వచ్చి కాకుండా ఈ రకంగా ఈ పరిపాలనా సౌభ్యాలతో కొత్త జిల్లాలు ఏర్పడంతో కొత్త రెవెన్యూ డివిజన్లు, మా జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది అధ్యక్ష కోరుట్ల. అదేవిధంగా కొత్త మండలాలు కూడా వచ్చినాయి అధ్యక్ష, మా కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చినాయి, కొత్త గ్రామాలు వచ్చినాయి. దీని ద్వారా పరిపాలన సౌలభ్యం ఏర్పడ్డది, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. సౌత్ ఆసియన్ సెస్టోబాల్ ఛాంపియన్షిప్ లీగ్స్ పోటీలకు ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థిని ఎంపిక. విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు. ఇటీవలి కాలంలో పంజాబ్లోని లెహర్గర్లో జరిగిన జాతీయ స్థాయి సెస్టోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన 3వ జాతీయ స్థాయి పోటీల్లో జగిత్యాల ఆల్ ఫోర్స్ ఈటెక్నో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వడ్నాల సహస్ర తెలంగాణ టీం తరఫున అసమాన ప్రతిభను కనబర్చింది. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన సౌత్ ఆసియా సెస్టోబాల్ పోటీలకు ఎంపికైంది. తమ పాఠశాల విద్యార్థిని ఎంపికవడం పట్ల జగిత్యాల కీర్తి ప్రతిష్టలను రెట్టింపు చేసినందుకు విద్యార్థిని సహస్రను ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. ఉద్యోగుల సామాజిక భద్రతకై పాత పెన్షన్ పునరుద్ధరించాలి. టీఆర్టీఎఫ్ డిమాండ్. దేశంలో ఇప్పటికే 2 రాష్ట్రాల ఛత్తీస్గఢ్ రాజస్థాన్ నూతన పెన్షన్ విధానాన్ని అన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణకు ముందు వస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరించుటకు చర్యలు చేపట్టాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో టీఆర్టీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు తుంగూరి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకొని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసిన పదోన్నతుల ప్రకటనతో ఆశలు చిగురించాయని, ఈ వేసవిలో ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించాలని, ఈ సందర్భంలో ఏర్పడిన అన్ని ఖాళీలకు నూతన నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు తుంగూరి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గురం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయిని విజయానందరావు, బొల్లె చిన్నయ్య, రాష్ట్ర కార్యదర్శి భీమా పవన్ కుమార్ నాయకులు, ఓదిల శేఖర్, అంగడి రవీందర్, కరుణాకర్, ప్రవీణ్, లింగమూర్తి, నాగభూషణం, నాగేశ్వర్, శ్రావణ్, సంతోష్, తిరుపతి, గణేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా
కార్యవర్గ సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ రోజు విద్యకు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ లోపల అనుకున్నటువంటి విద్యా నిధులు కేటాయింపు జరగలేదు అదే రకంగా ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య ఈ రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ మీద సమస్య జరుగుతుంది రాజస్థాన్ గానీ ఛత్తీస్గఢ్ గానీ ఈ పాత పెన్షన్ను పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకొని సిపిఎస్ను కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం అదే రకంగా అసెంబ్లీ లోపల తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దానిపైన ఉత్తర్వులు వచ్చే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్గా ప్రభుత్వ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు వందలాది పిజిహెచ్ఎం పోస్టులు వందలాది ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటన్నింటినీ కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేసినట్లయితే సుమారుగా 10,000 పోస్టులు ఈ రాష్ట్రంలో అదనంగా వచ్చే ఆస్కారం ఉంది కనుక నోటిఫికేషన్స్ ఇచ్చి తీవ్ర జాప్యం జరగకుండా ఇవాళ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది కనుక త్వరితగతన ప్రమోషన్స్ ఇవ్వడం వెను వెంటనే నియామకాలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే రకంగా భాషా పండితులకు సంబంధించి పీటీలకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు భాషా పండితుల పీటీల పోస్టులను అప్గ్రేడ్ చేయాలని అదే రకంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఏ మేరకు అయితే నష్టం జరుగుతుందో 10,000 ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ప్రభుత్వ విద్యారంగం కోసం మన ఊరు మనబడి మనబస్తీ కార్యక్రమం ద్వారా ఏ నిధులైతే కేటాయిస్తుందో నిధుల కేటాయింపే కాదు ఆ తరగతి గది ముఖ్యమే కాదు దానిలో ఉపాధ్యాయుడు ముఖ్యం ఇవాళ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇవాళ హై స్కూళ్ళలో కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ విద్య ఉపాధ్యాయుల Thank you.